హలో ఫ్రెండ్స్, వల్లరీ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు మనం వంకాయ వేపుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం లేత వంకాయలు 6 తీసుకోండి, 2 ఉల్లిపాయలు తీసుకోండి. దీనికోసం వెల్లుల్లి కారాన్ని తయారు చేసుకోవాలి. 3 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు, 4 వెల్లుల్లి రెక్కలు తీసుకొని అన్నీ కలిపి గ్రైండ్ చేయండి. వెల్లుల్లి కారం తయారవుతుంది. ఇది అన్ని ఫ్రైలలో కూడా వాడుకోవచ్చు. వంకాయల్ని, ఉల్లిపాయల్ని సన్నని ముక్కలుగా తరిగి ఉంచండి. బాణిపెట్టి 5 స్పూన్లు ఆయిల్ వేయండి. ఆయిల్ కాగాక వంకాయ ముక్కలు వేయండి. వంకాయ ముక్కలన్నీ వేశాక ఇందులో 1/2 స్పూను ఉప్పు వేయండి. ఈ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేయండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మాడకుండా కలుపుతూ ఎర్రగా ఫ్రై చేసుకోండి. అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూను వెల్లుల్లి కారాన్ని వేయండి. ఒకసారి అన్నీ బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ కర్రీ చాలా సులభంగా త్వరగా అయిపోతుంది. వేడివేడి రైస్లోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది.